హాయ్ ఫ్రెండ్స్, మనం 7 వారాల ఎంకన్న గుడికి వచ్చామండి. కోనసీమ చిన్న తిరుపతి ఇక్కడికి నేను ఎందుకు వస్తున్నాను, 7 వారాలు పూర్తయ్యాక చెప్తాను అన్నాను కదండి. ఈ వీడియోలో మీకు వివరిస్తానండి. ఎంకన్న గుడిలోంచి కుట్టిన కొబ్బరికాయలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అందరూ వచ్చి ఇక్కడ కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయలు అయితే కొడతారండి. కొట్టాక మనం ఇలా లైన్లోకి వస్తే ఏ టికెట్కి ఆ టికెట్ ఇక్కడ ఇస్తారండి. మనం ఫ్రీ లైన్ అయితే ఇలా వెళ్ళిపోవచ్చు. మేమైతే అండి 7 వారాలు వెళ్తున్నాం కదా, మేము ఫ్రీ లైన్లోకే వెళ్ళిపోతున్నామండి. మేము లాస్ట్ వారం ఎంకన్న దర్శనానికి దగ్గరగా వెళ్తాం. మొదటి వారం కూడా వెళ్ళాం. మొదటి వారం మా పాపను తీసుకుని 3 వెళ్ళామండి. ఇప్పుడు కనుమ వారాలన్నీ కూడా మేమిద్దరం మాత్రమే వెళ్తున్నాం. ఇది లాస్ట్ వారం అండి. వేసవి కాలం, గుడి నిమిత్తం కూడా గుడి చుట్టూ బయట నుంచి ప్రదక్షిణ చేస్తున్నారండి. అందుకనే మేము ఫస్ట్ వారం మాత్రమే వెళ్ళాం. అక్కడి నుంచి సాయంకాలం మాత్రమే దర్శనానికి వెళ్తున్నాం. 3 గంటల నుంచి లోపల ప్రదక్షిణలో చేస్తున్నారండి. మేము నడవలేక రద్దీగా ఉండటం వలన మేము 4 గంటల సమయం నుంచి వెళ్తున్నాం. ఎవరైనా పెద్దవారు వెళ్ళాలి అనుకున్నవారు ఈ సమయాన్ని వెళ్ళండి. వెళ్తే మనకి గుడి చుట్టూ లోపల మాత్రమే ప్రదక్షిణ చేయొచ్చు. ఎండాకాలం కదండి, ఇక్కడ మనకి నెట్ కూడా వేశారండి. చాలామంది రద్దీ అయితే మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలండి. 3 గంటల నుంచి వెళ్తే ఉదయం అయితేనండి లైన్ మనకి 4 గంటలు ఉంటుంది. ఇలా తిరగటానికి ఈ గుడి చుట్టూరు తిరిగి రావాలి. అలా తిరగటానికి పెద్దవారికి కొంచెం కష్టమండి. మేము అందుకనే సాయంకాలం మాత్రమే వెళ్తున్నాం. మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకున్నవారు ఈ టయాన్ని ఎంచుకోండి. చూసారా, చక్కగా పిల్లల ఫోగరాలు అయితే రెడీ అవుతున్నాయండి. నాకు వీళ్ళని చూస్తే నాకు కడుపు నిండిపోతుందండి. చూసారా, ఈ తల్లి ఎంత కష్టం మీద మొక్కుకుందో, ఆ కష్టం అన్నీ మర్చిపోయి ఇలా ముఖాల మీద ప్రదక్షిణలు అయితే చేస్తుందండి. మా ఎంకన్నకి ఒకసారి మీరు జరగనివి, ఎప్పుడూ మాకు ఇది జరుగుతా లేదు, మాకు ఇది జరగలేదు అని మీరు ఓప్స్ పోయిన ఒక మొక్కుబడి మొక్కుకోండి. అది జరిగితేనే రండి, నేను చెప్పానని అందరిగాని. మీరు చాలా సత్యమైన ఈ గుడిని ఎప్పుడూ కూడా మీరు మర్చిపోకండి. మీరు అనుకున్నది జరిగాకనే వచ్చి మీరు ఈ మొక్కుబడి తీర్చుకోండి. ఎంతో దూరాన్ని నుంచి వచ్చి ఇక్కడ మొక్కుబడులు అయితే తీర్చుకుంటారండి. నేను ఎందుకు మొక్కానో చెప్పలేదు కదండి. మా పాప అమెరికా ప్రయాణం పూర్తవ్వాక చక్కగా అనుకున్నది అనుకున్నట్టుగా ప్రయాణానికి అడ్డంకులు లేకుండా చక్కగా అవ్వాలి అన్న అని నేను మొక్కుకున్నానండి. అంటే నేను డబ్బులు పట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని అమెరికా పంపించలేదండి. అది భగవంతుని కోరుకున్నాం, అది జరిగిపోయింది. అంతే, నేను వారాలు చేయటం స్టార్ట్ చేశాను. చక్కగా మొదటి వారం మా పాపను తీసుకుని వెళ్ళామండి. 2వ వారం మా పాప అమెరికా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మేము మాకు కుదిరినప్పుడు మాత్రమే నేను ఇలా వస్తున్నామండి. ప్రతి వారం కరెక్ట్గా రావాలి, ఏ వారం మిస్ అవ్వకూడదు అని చాలామంది అంటుంటారండి. అదేమీ లేదండి, మనకే ఎవరికైనా ఆడవారికి కుదరదు కదా. అలాంటప్పుడు ఒక వారం తప్పించి 1 వారం వచ్చినా పర్వాలేదు. 7 వారాలు వచ్చాక 8వ వారం సోమవారం కానీ వేరే ఏదన్న వారం శనివారం తప్పించి వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుంటే మంచిదండి. అలా మనకి వడ్డీ అన్నమాట అండి 8వ వారం. అలా మనం శనివారం మాత్రం వద్దు, ఏ వారం అయినా పర్వాలేదు. మేమైతే సోమవారం వెళ్తామండి అక్కడ అభిషేకం చేయించుకోవటానికి. అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని రావచ్చు. నేనైతే 3 సార్లు మొక్కుకున్నానండి. ఒకసారి మా వ్యాపారం బాగుండాలని, బాగుంది ఇల్లు కట్టుకోవాలని మరోసారి మొక్కుకున్నానండి, కట్టుకున్నాము. తర్వాత 3వ సారి మా పాప అమెరికా ప్రయాణం ఏ అడ్డంకులు లేకుండా సవ్యంగా జరగాలని జరిగింది. ఇలా 3 సార్లు నేను ప్రదక్షిణలు అయితే చేశానండి. మీలో ఎవరైనా జరగని మొక్కుబడి మొక్కుకోండి, అది జరిగాకనే
మీరు ఈ మొక్కుబడిని తీర్చుకోండి. ఇది గౌతమి గోదావరి నది ఒడ్డున ఉందండి. మాకు రాజమండ్రికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మా పెద్దల నాటి నుంచి కూడా నేను ఇలానే విన్నాను, ఇలానే జరిగింది, అదే మీకు చెప్పానండి. ఇక్కడికి పిల్లలు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వచ్చారండి. ప్రతి శనివారం ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇవాళైతే మా ఊరికి 3 కిలోమీటర్ల దూరం నుంచి రాజమండ్రి వారు, రావులు వాళ్ళం వారు, మడికి వారు వచ్చారటండి. ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారు. నాకు వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందం అండి. కంటే కూతుర్నే కనాలి, పెంచితే ఇలానే పెంచాలి. ఈ తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు పిల్లల్ని ఇంత తీర్చిదిద్దినందుకు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి నేను ఒక వీడియో అయితే తీసుకున్నానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికే నాకు వచ్చినప్పుడల్లా ఈ పిల్లలను చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళ వీడియో ప్రోగ్రామ్ మొదలయ్యేటప్పటికి నేను వచ్చేసానండి. ఎందుకు అంటే మనకే ఈ వీడియో టెలికట్ చేయడానికి అవ్వదండి, మనకే కాఫీ రేటు వస్తుంది. మనకి తీసుకుంటే షాట్లే తప్ప వీరి పాటల్ని నేను పెట్టడానికి మన ఛానల్లో అవ్వదు. అందుకే నేను నా ఆనందాన్ని, ఈ హ్యాపీనెస్ని ఈ యొక్క వీడియోలో నా మాటల ద్వారాగా చెప్పడం జరిగింది. నిజంగా నాకు అమ్మాయిలే ఇద్దరు అవ్వటం, అందుకనో ఏమో అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా పెంచితే మరీ ఇష్టం. ఇక్కడికే నాకు సక్సెస్ ఫ్రెండ్ దొరికారండి. నన్ను వైనం కట్టి మాట్లాడారు, నాకైతే చాలా హ్యాపీ. కానీ ఈ ఆనందంలో ఆవిడ పేరు కానీ ఏమీ అడగలేదండి. నాకు మాటలైతే రాలేదు. ఆవిడ మాట్లాడే తీరు చూసి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎంత హ్యాపీ అనిపించిందంటే అలా చూస్తూ ఉండిపోయానండి. నేనేమీ మాట్లాడలేదు, కనీసం నా ఫోన్ నెంబర్ అన్నా ఇచ్చుంటే బాగుండేమో. ఈ వీడియో కానీ చూస్తుంటే నాకు మీ పేరు చెప్పండి, ఊరైతే చెప్పారు బొంబూరు అని, కానీ పేరైతే అడగలేకపోయాను. మరేమనుకోకండి, నా ఈ ఆనందంలో నాకేం మాటలు రాలేదండి. ఇలా మీతో మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ వీడియో కూడా నేను పెట్టడం కూడా కరెక్ట్ కాదేమో, ఏమనుకోవద్దండి. నాకు మీ జ్ఞాపకాల్లో ఈ వీడియోలో పదిలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలో అయితే నేను చిన్న గిఫ్ట్ పెట్టానండి. మా వారిని ఫోటో తీయమంటే చిన్న వీడియో తీశారు, ఆ వీడియోని ఇక్కడ అమర్చడం జరిగింది. చాలా హ్యాపీ అండి, నేను గుర్తుపట్టేంత ఈ ఛానల్ అయినందుకు. ఇలా నేను కోవిల్ నుంచి అయితే బయటకు వచ్చేసానండి. చెప్పాను కదా నేను 7 వారాలు ఎంకన దర్శనానికి ఏ మొక్కుబడి వల్ల వచ్చానో చెప్పాను కదా మీకు. అదేనండి, మా పాప అమెరికా ప్రయాణం వల్ల. మా పాపకి ఇలాంటి ఇష్టం ఉండదండి, అందుకే నేను తన గురించి ఎప్పుడూ నేను చెప్పను. తను వెళ్ళింది ఎంఎస్ చేయటానికి, తను చదువుకోవటానికి వెళ్ళిందండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఇక్కడ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి మీ దగ్గరికి మొక్కల కాడికే వస్తానని మీకు తెలుసు కదా. ఇక్కడ 10 రూపాయలకే కూరగాయలు ఎంత సవకగా ఇస్తారండి. చుట్టుపక్కలంతా కూడా మాకు వ్యవసాయదారులండి, వారు తెచ్చుకొని ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్క ప్యాకెట్టు 10 రూపాయలు, చాలా చవక కదండి. ఈ 2 ములక్కాల్లో 10 రూపాయలు అట్టండి. ఎంతంత సైజు ఉన్నాయి చూసారా, మార్కెట్లో అవి 20 రూపాయలండి. మాకు అంత సవగ్గా దొరుకుతాయి. అందుకే ఈ చుట్టుపక్కల ప్రాంతం వారందరూ కూడా వచ్చి ఇవన్నీ కొనుక్కొని వెళ్తారండి. నిజంగా రైతు ఇలాంటి పంట ఎంత సవగ్గా ఇస్తుంటే వారికి కూలి పనులు ఎంతో రేట్ అండి. ఇవన్నీ కూడా వారు సొంతంగా కోసుకుంటే మిగులుతుందే తప్ప రైతుకి మనుషులను పెట్టి చేయంతే అస్సలు మిగలదండి. ఇప్పుడు ఇది ఉందండి, 10 రూపాయలకు కొంటారండి, దానికి ఇంకో 10 వేసి అమ్ముకుంటారు. రైతు అలా కాదండి, కాసినన్ని పంటనే ఎంత వస్తే అంతకే అమ్మాలి, లేకపోతే రేపటికి పాడైపోతుంది. ఇలా రైతు కష్టం ఎవ్వరూ కూడా తీర్చలేనిదండి. రైతుగా, రైతు బిడ్డగా నేను అన్నీ అనుభవించాను. నాకు ఇప్పుడు రైతు కంటే వ్యాపారమే బాగుంది. నేను వ్యాపారంలోనే
సంతృప్తిగా ఉన్నానండి. చాలా కష్టం రైతు బాధ. దేవునికి వేసిన తులసి మాలని మా శ్రీనివాసునికి ఇలా వేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా బండికి కానీ ఇలా ఇంటికి తెచ్చుకొని గుమ్మానికి కానీ వేసుకుంటే చాలా మంచిది. మా వారు ఎన్టీఆర్ ఫ్యాన్ అండి, అందుకే బండి మీద ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది. ఇలా మేమైతే 7 వారాల పూర్తయిందండి. చక్కగా ఇంటికి హ్యాపీగా బయలుదేరాం. ఇదేనండి మా 7 వారాల ఎంకన్న కథ. మీకు అందరికీ ఈ వీడియో, మీరు ఎవరైనా వచ్చేవారికి ఈ సమయం తెలిస్తే మంచిది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది. మనకి రైతు నేస్తం వారు వచ్చారు కదండి, వచ్చిన వీడియో మనకే టెలికాస్ట్ అయితే అయ్యింది. నేను మన వీడియోలో స్టోరీలో పెట్టానండి. ఆ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంతేనండి లోకా సంస్థ సుగుణభవంతు. ఆ వేడుకొండల వాడి దయ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా పంటలు చూసారా, మేము పచ్చగా ఉన్నప్పుడు మొదలుపెట్టామండి, చక్కగా పంట కూడా అయిపోయింది. మేము మధ్య మధ్యలో కొన్ని వారాలు మానేసామండి, అందుకే ఇంత ఆలస్యమైంది. లేకపోతే మనకే 2 నెలలకే అయిపోనండి. ఇదేనండి ఏళ్ళ వీడియో. మా గోదావరి జిల్లాని కోనసీమ జిల్లాగా మార్చేశారటండి, నాకు చాలా బాధగా ఉంది. మాది ఇప్పుడు కోనసీమ జిల్లా అయిపోయిందట. ఉంటానండి, బాయ్ బాయ్.